వదినా, నా వల్లే మీకు పరిస్థితి వచ్చింది. నాన్న చనిపోవడానికి నేనే కారణం, ఆస్తులు పోవడానికి నేనే కారణం, మీ పరువు పోవడానికి కూడా నేనే కారణం. దయచేసి నన్ను నీ పెద్ద కూతురు అనుకోవదినా. ఈ పెద్ద కూతురు చేసిన తప్పుని కడుపులో దాచుకోవదినా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. రేపు నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా అమ్మా? నేను పుట్టడం వల్లే కదమ్మా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు. నా లాంటి వాళ్ళని ఆ దేవుడు ఎందుకు పుట్టిస్తాడమ్మా? అసలు నేను పుట్టుండకపోతే ఎంత బాగుండేదో కదమ్మా.